अरे सिद्धांत, ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోతుంది. బాధగా ఉంది కానీ మనసుకి హాయిగా ఉంది. ఈ నరకం నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏవో అర్పులు వినిపిస్తున్నాయి, కళ్ళు మూతలు పడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తే గనక న్యూ ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్, యువ గాయకుడు, ప్రముఖ సింగర్ సిద్ధాంత్ ఈ రోజు తెల్లవారుజామున రైలు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వాట్ ఇస్ దిస్ సిద్ధాంత్? ఈ ప్రకృతిలో మనిషి ఒక్కడే ప్రేమ కోసం ప్రాణాలు తీస్తాడు లేదా ప్రాణాలు తీసుకుంటాడు, కానీ భగవంతుడిచ్చిన ఈ ప్రాణం చాలా విలువైంది. అవును, పాట నీ ప్రాణం కదా, అలాంటి దాన్ని వదిలిపెట్టడానికి నీకు మనసులో వచ్చింది? ఆ పాట వలనే కదా అక్షరకి నీకు పరిచయం అయింది. మీరు ప్రేమించుకుంది ఆ రోజే చెప్పుంటే మావైన అడిగి నేను మీ పెళ్లి చేసుండేవాణ్ణి. సిద్ధాంత్, అక్షర తన మాటలతో నిన్ను హర్ట్ చేసిందంటే అదంతా నీ మీద ప్రేమతోనే, వాళ్ళ నాన్న నుంచి నిన్ను రక్షించుకోవడానికి. తన మాటలతో నిన్ను బాధ పెడితే ఆ కోపంతోనైనా అక్షరకు దూరంగా వెళ్ళిపోతావు అనుకుంది తప్ప నిన్ను ఈ స్థితిలో చూడ్డానికి మాత్రం కాదు. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అక్షర పుట్టింది. అందరూ నాకు పెళ్ళాం పుట్టిందిరా అన్నారు, కానీ అప్పుడు నాకేం తెలీదు. కానీ నాది అనే ఫీలింగ్ పుట్టి అది రోజు రోజుకి పెరిగి పెద్దయిపోయింది. నా ట్రైనింగ్ పూర్తి చేసుకుని నా మనసులో మాట చెప్పాలనుకునే సమయానికి తన మనసులో నువ్వున్నావు. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేశామనుకున్నారు, కానీ మీ మనసుల్ని మీరే మోసం చేసుకున్నారు. నేను అక్షరని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఇష్టపడ్డాను, కానీ ఆ ఇష్టం కోసం ప్రాణత్యాగం అయితే చేయను. యువర్ గ్రేట్ సిద్ధాంత్, ప్రాణం పణంగా పెట్టి ప్రేమను జయించి ప్రేమ విజేత అయ్యావు. ఆల్ ది బెస్ట్ అరవింద్. అరవింద్ పుట్టిన దగ్గర నుంచి అమ్మ కోసం, నాన్న కోసం, పెంచిన బాబా కోసం, స్నేహం కోసం, చివరికి ప్రేమ కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు నా బ్రతుకంతా ప్రేమరాహిత్యంలోనే గడిచిపోయింది. పంచడానికి ఎదుట ఒక్క మనిషి కూడా లేకపోయాడు. ప్రేమ అనే మాటకి 2 అక్షరాలు ఉన్నట్టు లైఫ్లో మనిషి, భావం అనే 2 విషయాలున్నాయి. ఇప్పటి వరకు మనిషే ముఖ్యమనుకున్నాను, కానీ మనిషిలో ఉన్న భావమే ముఖ్యమని ఇప్పుడే తెలిసింది. ఈ భావమే నాలో ఒక పాటగా మిగిలిపోయింది. కానీ పాటని మర్చిపోయి ఎవరెవరి కోసమో నా ప్రేమని ఖర్చు చేశాను. చివరికి నా పాటని అభిమానించే వాళ్ళ అందరినీ మర్చిపోయాను. అరవింద్, అక్షర వాళ్ళ నాన్నకి భయపడి నన్ను దూరం చేసుకోవడం నిజమైన ప్రేమ? ఆడవాళ్ళు ప్రేమించేంతవరకే భయపడతారు, ప్రేమించాక భయపడరు, అది ఆ దేవుడికైనా సరే. బీచ్లో కాళ్ళ మీద పడి ప్రేమని అడుక్కుంటుంటే మాటలతో నా గుండెని ముక్కలు ముక్కలుగా చేసి ఇసుకలో కలిపేసింది. నిజమైన ప్రేమ త్యాగం చేస్తుందని అక్షర అంది, కానీ అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, దేవుడు ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పంపించాడో నాకిప్పుడు అర్థమైంది. నా టార్గెట్ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నా పాటనే ఆరాధిస్తాను, ప్రేమిస్తాను.
ఎంగేజ్మెంట్ జరిగిందంటే సగం పెళ్లి జరిగినట్టే. అక్షరా నీదే అరవింద్, తీసుకో. ఆగు బావా, కాలంతో ప్రయాణించి బొగ్గు వజ్రమైంది, ప్రేమలో ప్రయాణించి సిద్ధాంశ్ బుద్ధుడయ్యాడు. వెళ్దాం పద. అక్షర నువ్వు ఆగు సిద్ధాంశ్. స్టాప్ ఇట్, ఎనఫ్. అక్షర అడిగినట్టే నేను లైఫ్ లాంగ్ తనకి బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటాను. అది ఎలా ప్రూవ్ చేస్తావు? మీ మ్యారేజ్ ఫంక్షన్ కి నేను ఒక పాట పాడతాను, అదే నా తొలి పాట. ఆ పాటే మీ పెళ్లికి నా ప్రేమ కానుక. ఆల్ ది బెస్ట్. ఆ క్షణాన నిజమైన ఫ్రెండ్ సిద్ధుగా మారి అక్షర బాధని పంచుకోవడానికి ఫోన్ చేశాను. ఎక్కడికి వెళ్ళలేదు అక్షర, ఇక్కడే ఉన్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నేనే సిద్ధాంజని, నీ ఫ్రెండ్ సిద్ధుని. ఊరుకో అక్షర, ఏంటి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? ఊరుకో. మీ మగాళ్ళు మోసం చేసి ఏడిపిస్తారు, త్యాగం చేసి ఏడిపిస్తారు. సారీ అక్షర, నీ చిన్ని హృదయాన్ని గాయం చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. మరి సిద్ధాంశ్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు?